టిట్కో గృహాలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం రంగులు మార్చి వైసీపీ ప్రభుత్వం లబ్దిదారులను మోసం చేసిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. నంద్యాలలో టిట్కో గృహ సముదాయాల ఆవరణలో 1,60,00,000 రూపాయల వ్యయంతో మహిళా మార్ట్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. టిట్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు కల్పించి లబ్దిదారులకు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. అంటే ఇంతవరకు చేయలే, అంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఇక్కడ నుంచి పేదవారు ఉన్నారు, వారికి లబ్ధిదారులకు ఇది ఇవ్వాలి, వల్ల వారు డిప్ ఎత్తినాము, డిప్ ఎత్తిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన రాలే. ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రభుత్వ రంగులు కొట్టుకుంది, ఆ రంగంతోనే సర్వీ చేసుకున్నారు. కానీ ఏసారి వాళ్ళకు ఉన్నారు, ప్రజలకు ఇవ్వాలని ఆలోచన రాగా ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మామూలుగా ఇళ్ళు అయితే ఎప్పుడు అయిపోయింది, ఆ టిట్కోళ్ళు కాబట్టి తట్టుకునే మంచి ఫ్యాబ్రికేటెడ్ అంతా కాంక్రీట్ తో కట్టారు కాబట్టి నిలబడి, లేకపోతే ఎప్పుడు పడిపోయింది. ఆ రోజు చూడాలి, ఈ రోజు ఇంతవరకు 5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పెద్దగా పెద్ద తర్వాత కూడా అకామిడేషన్ ఇవ్వండి ప్రభుత్వం మన దీంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి పేద పిల్లలకు, ఆయన మంచి పేరు రాకూడదని దుర్దేశంతో నేను తెలియజేయాలి.